అవరేకాళ్ళు 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 అంటే ఏంటో తెలుసా అండి? అవరేకాళ్ళు అంటే అనపకాయలు. అవరేకాళ్ళని కర్ణాటకలో అనపకాయల్ని అవరేకాళ్ళు అంటారనమాట. అసలు వీటితోటి ఎంత అద్భుతమైన రెసిపీస్ చేసుకోవచ్చు అంటే మీకు చెప్తుంటే మీరే నమ్మరండి, నిజంగా చెప్తున్నాను. అసలు అనపకాయలు అంటే ఏంటో తెలుసా? నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు అసలు కర్ణాటక స్పెషల్ కాయల కర్రీ చూపిస్తాను అనమాట. ఇగోండి, అనపకాయలు చిక్కుడుగాయలా ఉంటాయి చూడడానికి, కానీ పల్సగా తప్పడుగా ఉంటాయి. ఇలా చూడండి, తప్పడు చిక్కుడు వస్తుంది కదా, అలా ఉంటాయి అనమాట. గింజ కూడా తప్పడుగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇగో ఇలాగ తొక్కలు మాత్రం అస్సలు వాడకూడదు కూరకు, కానీ అసలు దేనికి యూజ్ అవ్వదండి తొక్కలు అయితేనే. ఇగో ఓన్లీ గింజలు మాత్రమే ఇలా ఉంటాయి. ఇంకా చిన్న గింజలు కూడా ఉంటాయి, కొంచెం పెద్ద ఉంటే ఉంటాయి, అంతే, ఎక్కువ కాదు. కొన్ని కొంచెం ముదిరికాయలు ఉంటాయి చూడండి, ఇగో అలా ఇలా ఉంటాయి అంతే. ఆల్మోస్ట్ ఏంటంటే చిన్న గింజ ఉంటుంది, ఇంకా ఇలాగ చిన్నవి ఉంటాయి అన్నమాట. ఎంత చిన్నవి ఉంటే అంత టేస్ట్ ఉంటుంది గింజ అయితే మాత్రం. ఇదిగో ఇలా ఉడకబెట్టుకుని కూడా తినచ్చు. మామూలుగా మనకి ఏంటంటే పల్లీలు ఎలా ఉడకబెట్టుకుంటారు వేరుశెనక్కాయలు, అలాగే వీటిని ఉడకబెట్టుకుని తింటారు, చాలా బాగుంటాయండి. మళ్ళీ తినేవాళ్ళం చాలా ఇష్టంగా మేమైతేనే. ఇవి నేను కర్ణాటక నుంచి తెప్పించానండి. కర్ణాటకలో ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే దావణగిరిలో దొరుకుతాయి కర్ణాటకలో, మళ్ళీ బెంగళూరులో దొరుకుతాయి ఎక్కువగా. అంటే ఒకవేళ ఇక్కడ నుంచి మన ఆంధ్ర నుంచి అది వెళ్ళిన వాళ్ళకి తెలియదేమోనని చెప్తున్నాను అనమాట. దొరుకుతాయండి, ఖచ్చితంగా వండుకోండి, చాలా బాగుంటుంది కూర అయితేనే. నేను ఒక 2 గరిటలు ఆయిల్ వేస్తున్నాను, కుక్కర్లో చేస్తున్నానండి. నార్మల్ గిన్నెలో అయినా కూడా చేసేసుకోవచ్చు. 1/4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ముందు పచ్చిమిరపకాయలు కొంచెం వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కదా, ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతూ ఉంటాయి కదా మీకు అనపకాయల గురించి చెప్తాను. ఇవ్వండి, ఈ అనపగింజలు ఉన్నాయి కదా, ఈ అనపగింజల్ని కొంచెం వాటర్ వేసి ఒక పొంగు రాణిస్తారనమాట. ఎందుకు రాణిస్తారు అని అంటే, ఇందులో మామూలుగా మనం కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఉడకబెట్టామనుకోండి, తొందరగా ఉడకపోవడం కోసం అంతే. కుక్కర్లో పెట్టేటప్పుడు అసలు అవసరం లేదు. లేదు అని అంటే ఈరోజు నైట్ మనం నానబెట్టామనుకోండి, రేపు మార్నింగ్ కూర చేస్తామన్నప్పుడు ఏం చేస్తారంటే, వీటికి నానిన తర్వాత ఏంటంటే పైన ఈ చిక్కుడుగాయలు పొట్ట ఎలాగ వస్తుంది అలాగా వీటి పైన ఒక లేయర్ లాగా ఉంటుంది తెల్లగా, ఆ లేయర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అవి తీసేసి కూడా చేస్తారు కూర. మనం ఎలాగైనా చేసుకోవచ్చు, అసలు ఏం అవసరం లేదండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చినాయి అంటే చాలు, మెత్తగా బలగా ఉడికిపోతాయి అనమాట అనపగింజలో. ఉల్లిపాయలు అయితే హైలోనే పెట్టి వేయిస్తానండి, సిమ్లో పెట్టను, తీపి వచ్చేస్తుంది అందుకని హైలోనే పెట్టి వేయిస్తాను. అయితే ఈ ఉల్లిపాయలు వేగే లోపల ఇంకా అనపగింజల గురించి చెప్పుకుందాం. ఈ అనపగింజలతోటి ఒక మేళా జరుగుద్దండి, బెంగళూరులో మేళా జరుగుద్ది. అంటే అనపగింజలతో మేళా జరుగుద్దంటే చూడండి మరి. ఏంటంటే ఈ అనపగింజలతోటి జిలేబీ చేస్తారు, మనకి మిక్చర్ చేస్తారు, చిక్కీ చేస్తారు. మన పల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ ఎలా చేస్తాం అలాగా చిక్కీ చేస్తారు, మళ్ళా పులిహోర చేస్తారు, సాంబార్ చేస్తారు. అయ్యో ఇంకా అసలు చెప్పొద్దు. నేను 4 ఏళ్ల క్రితం చూశాను, అప్పటి వరకు నాకు పులిహోరలు ఇలాగా సాంబార్లో చేస్తారు ఇవన్నీ తెలుసు. అసలు దీంతో జిలేబీ చేస్తారు అని అంటే అసలు ఎలా చేస్తారబ్బా? చిక్కీ అని అంటే ఓకే చిక్కీ చేయొచ్చేమో, అంతేగాని మోర్ దెన్ వెరైటీస్ అనమాట. అది ఏ నెలలో పెడతారో కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఎన్ని రోజులు, 4 రోజులు ఏమో ఉంటుంది అన్నారు మేళా అయితే. అది 15 రోజుల్లో నాకు తెలీదు. దాన్ని చూడడం కోసం ఆ మేళా ఈ ఫుడ్ అన్ని రకాల ఫుడ్లు ఎంజాయ్ చేస్తారనమాట. ఈ అవరేకాయలతో అంటే అనపగింజలతో చేసిన వెరైటీస్ అన్నీ తింటారు. చాలామంది ఇంట్రెస్ట్గా వెళ్తారు కర్ణాటకలో. ఇక్కడ నుంచి బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలామంది ఉంటారు, ఆంధ్ర నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా, తెలియని వాళ్ళందరూ కూడా చెప్తున్నానండి. ఎందుకంటే అవరేకాయల గురించి తెలియకపోతే ఒకళ్ళు తెచ్చుకుని తినండి, నిజంగా చిక్కుడుకాయలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే చపాతీల్లోకి బాగా చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఇందులో ఏంటంటే అమ్మ కోడిగుడ్డు వేసి ఉండేది, చాలా బాగుండేది. కోడిగుడ్డు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఇవన్నీ ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. నేను ఇందులో కోడిగుడ్డు అది ఏమి వెయ్యట్లేదండి, ఊరికే అవరే మాట్లాడితే అవరేకాయలనే వచ్చేస్తుంది. అనపకాయలు, అనపగింజలు, టమాటో వేసి వండుతున్నాను. అసలు మాంసం కూరలా ఉంటుందండి టేస్ట్ మాత్రం, అదిరిపోతుంది. వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇంకా 1.5 స్పూన్ వేస్తాను, మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు అయితేనే. నేను మీడియం నుంచి హైలోనే పెట్టుకుని వేయిస్తాను ఉల్లిపాయ అయితే, స్వీట్ రాకుండా ఉంటుంది మీకు. వేగనిద్దాం ఉల్లిపాయ అయితేనే బాగాను. ఇదిగోండి ఉల్లిపాయ చూడండి ఎలా వేగిపోయిందో. ఇందులో 1-2 టమాటాలు, పెద్ద టమాటా అయితే 1, చిన్నవైతే 2 వేసేసి 1 నిమిషం కొంచెం మగ్గ వరకు వేయించుకుందాం. టమాటాలు వేసిన తర్వాత వెంటనే వేసేసుకోవచ్చండి అనపగింజలు. అంటే ఎన్ని గింజలకి ఎంత ఉల్లిపాయలు వేసాం అన్నీ తెలియాలి కదా.
నాలుగు ఉల్లిపాయలు, ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు వేసాను. అర కేజీ కాయలకి పావు కిలోకి పైన వస్తాయండి గింజలు అయితేనే, ఎందుకంటే తొక్కలు బాగా పలుచగా ఉంటాయి వీటివి, అందుకు ఇవి బాగా మగ్గాలి. కొంచెం వేగనిద్దాం, టమాటా వేగాలి, ఇవి కూడా మగ్గాలి. ఇదిగోండి అనపగింజలు, టమాటాలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో పసుపు మసాలాలు ఇవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి మసాలా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ మసాలా లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా అంతకుమించి ఏ వద్దు, నాలుగే నాలుగండి. ఈ ముద్ద వేసేసుకుని ఇలాగ కలిపేసుకోవాలి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్. కొంచెం పసుపు ఎక్కువే వేస్తానండి ఇందులో నేను. కారం, మా కారం అసలు ఎర్రగా ఉంటుంది, కారం ఘాటు తక్కువ ఉంటుందండి, మరీ ఎక్కువ ఉండదు. మూడు స్పూన్లు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా, మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి కారం. ఇదిగోండి ఇలాగ కలిపేసుకుని ఒక్క నిమిషం, ఆ కారం పచ్చివాసన అది పోయే వరకు ఒక్క నిమిషం ఇలా కలిపేసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి. మసాలా కూడా పచ్చివాసన పోద్ది అప్పటికి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం. ఒక్క నిమిషం అయిపోయింది కదా, ఒకటిన్నర రెండు నిమిషాలు అవుతుంది ఇలాగే కలుపుతూ ఉన్నాను. ఇక ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ నరలకు వేసుకోండి సరిపోతుంది. ఒక గ్లాస్ వేసుకోండి చాలు వాటర్ అయితేనే, కుక్కర్లోనే కదా సరిపోతుంది. ఒక నాలుగు విజిల్స్ అండి, నాలుగు విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుకుతాయన్నమాట, చాలా బాగుంటుంది. ఒకవేళ తర్వాత కొంచెం వాటర్ కింద ఏమైనా ఉంటే మనం మూత తీసేసి ఉడికించుకోవచ్చు ఒక రెండు నిమిషాలు. ఇదిగోండి ఒక ఐదు విజిల్స్ అయితే వేపించాను, తీసేస్తున్నాను మూత అయితేనే. చిన్న కుక్కర్ కదా ఫాస్ట్గా వచ్చేస్తుంది విజిల్స్ కూడాను. ఇదిగోండి కూర చూడండి ఉడుకుతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించాను అనమాట, కుక్కర్ మా మూత తీసేసిన తర్వాత. లైట్గా కొంచెం వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా ఎగిరిపోదు కదా, అందుకు ఈ వాటర్ కూడా ఉండకూడదు, కొంచెం దగ్గరగా అవ్వాలి. మనకి ఎగురు కూరలు ఎలా అవుతాయి చూడండి, అలా అవ్వాలి. అప్పుడే మనకి చపాతీలకి రోటీలకి చాలా బాగుంటుంది కూర. అసలు రైస్లో కూడా ఎంత బాగుంటుందో రైస్కి అయితేనే, అసలు దీనికే బాగుంటుందని లేదు. ఈ స్మెల్ చూడండి ఎలా వస్తుందంటే, మాంసం కూర వాసన వస్తున్నట్టు వస్తుంది వాసన. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక చూడండి దగ్గర పడుతుంది కదా, ఇంకా చిక్కగా అయిపోతుంది, మరీ గట్టిగా టైట్గా అయిపోతుంది. మనకి చల్లారిన తర్వాత ఈ రకంగా ఉంచుకున్నామంటే సరిపోతుంది, ఇలా ఈ జారుగా ఉంచితే చాలన్నమాట. ఎందుకంటే రైస్లోకి ఇలా సరిపోతుంది. చపాతీల్లో కూడా ఈ మాత్రం గట్టిగా ఉన్నా కూడా చాలు పర్వాలేదు, కాకపోతే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి అలాగా కొంచెం ఒక్క నిమిషం ముందు దింపేసుకుంటే సరిపోద్ది. ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కర్రీ నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి ఇలా కప్పులో వేసుకుని ఇలా గింజలతో పాటు ఇలా తీసుకుని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు టేస్ట్ అయితేనే, నిజం చెప్తున్నా. రైస్ పెట్టుకుని ఆ కలుపుకొని తినేసరికి, మళ్ళీ చపాతి తీసుకుని తెచ్చుకునేసరికి లేట్ అయిపోద్ది, అందుకే ఫస్ట్ తినేస్తాను అనమాట. అన్ని కూరలు ఇలా తినలేం, కొన్ని కూరలు ఇష్టమైన కూరలు ఇలా తినాలనిపిస్తుంది. గింజలు తగులుతూ ఎంత బాగుందో కూర అయితేనే, గింజల కూర చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, కొన్ని హైబ్రిడ్ దొరుకుతున్నాయి. ఓకేనా, మీకు కనుక అందుబాటులో ఉంటాయా, అసలు ఎక్కడెక్కడ దొరుకుతాయో నాకు కరెక్ట్గా తెలీదు, అందుకే నేను ఈ వీడియో చేశానండి. అసలు మీకు కనుక ఎక్కడ దొరుకుతాయో, మీకు అందుబాటులో ఉంటాయో, మీరు వండుకుంటారా, ఎలా వండుతారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.